ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ఏడున్నర ఏడు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు చెయ్యనటువంటి ధర్నాలు కానీ ఉద్యమాలు కానీ మరి ఈ వరి ధాన్యం పైన ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని నేను అడుగుతా ఉన్నాను ఆయన ఈ విధంగా ప్రజలను మోసం చేయడానికి హుజురాబాద్ ఎలక్షన్స్ను ఓటమిని మరి జీర్ణించుకోలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి వాళ్ళ మైండ్ సెట్ను మార్చడానికి తప్ప ఇంకో విషయం ఏమీ లేదండి మరి ముఖ్యంగా ఒక పార్లమెంట్ సభ్యుడు నేషనల్ పార్టీకి అధ్యక్షుడు ముఖ్యంగానండి బడుగు బలహీన వర్గాల నాయకుడు మా బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఇలా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలు యొక్క ఈ ఒరి ధాన్యం పైన మేము చూసామండి హుజురాబాద్ ఎలక్షన్స్లో అక్కడ తిరుగుతూ ఉంటే నేను అక్కడ దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు రోజులు ఉన్నా అక్కడ నేను రోడ్ల మీద అంతా వరిని అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద అంతా పూసేసుకున్నారు స్థలం లేక పాపం వాళ్ళు ఇవాళ పరిస్థితి ఏంది వాళ్ళది చేతికొచ్చిన పంట ఇవాళ వర్షాలు చెడు వర్షాలు పడి ఒరి ధాన్యం అంతా తడిచిపోతుంది ఇలా తినడానికి గింజలు లేకుండా అవుతున్నది అప్పుడు కొనుమంటే కొంటలేడు అది తెలుసుకోవడానికే మా బండి సంజయ్ గారు నేను నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలను తెలుసుకుంటాను మాకైనా సహాయము కేంద్రంతో మాట్లాడి ఇంకా ఏదైనా సహాయం చేయడానికి ఇప్పుడు చేస్తున్న సహాయమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసినటువంటి సహాయం కాకుండా ఇంకా కూడా కేంద్రం నుండి అదనంగా ఇక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటే ఇవాళ ఏందండి ఇది ప్రజాస్వామ్యం ఉందా పోలీసు వ్యవస్థ ఉందా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంత నీచంగానా अरे प्रजास्वाम्यु